వచ్చారు ఇంకా 3 రోజులు అవ్వలేదు ఇంకేం చేస్తాడో 15 రోజులు ఏం చేసేస్తాడు చెప్పండి ఒక 6 నెలలు టైం ఇవ్వండి చంద్రబాబు నాయుడు 47 సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక 6 నెలలు ఆగుదాం అన్నాడు మనం ఆగలేమో ఒక 6 నెలలు చెప్పండి డబ్బు సున్నా చేశారు కొంప కొల్లేరు చేసి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కొంప కొల్లేరు చేసి ఇచ్చాడు మనకేదో రాజధాని సింగపూర్ గింగపూర్ చేస్తాను అన్నాడు ఏదీ లేదు కొంప కొల్లేరు చేశాడు 2,58,000 కోట్లు అప్పు చేసి వదిలాడు ఇంకేంటి చెప్పండి ఏం చేస్తాడు చంద్రమోహన్ నాయుడు కొత్తగా వచ్చాడు మీకు తెలుసు సీనియర్టీ సీనియర్ లేనివాడు సీనియర్టీ లేనివాడు ఒక 6 నెలలు టైం ఇద్దాం తర్వాత పట్టుకుందాం చంద్రబాబు నాయుడు ఎవరు చంద్రమోహన్ జగన్మోహన్ రెడ్డిని కూడా మన ప్రజలు ఈరోజు ప్రజలు తెలివిగా వేశారు ఓటు అర్థమైందా ప్రజలు అమాయకులు అనుకోవడం వద్దు అర్థమైందా మోసం మోసం ఇప్పుడు తెలివి మీరారు మీలాంటి కుర్రోళ్ళు యూత్ తెలివి మీరింది తెలివి మీరు తెలివిగా వేశారు చంద్రబాబు నాయుడు తప్పు అన్నారు అది ప్రజా తీర్పు అది ప్రతివాడు అంగీకరించవలసిందే ప్రజా తీర్పు చంద్రమోహన్ జగన్మోహన్ రెడ్డికి పదవి ఇచ్చారు అంతవరకే ఇంకా లోతుకొద్దు చేస్తారు చేయకుండా ఎంతవరకు చేస్తారంటే ఒక ఇల్లు కట్టాలని 3 సంవత్సరాలు అవుతుంది ఒక రాజధాని నిర్మించాలంటే ఎంత టైం పడుద్ది చెప్పండి అది మాత్రం ఒక చూసుకోండి ఒక గొప్పవాడు ఇల్లు కట్టాలంటే ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది పోలవరం వాళ్ళ నాన్నగారు ఇచ్చింది ఆ పోలవరం క్లియర్ చేసి వాళ్ళ నాన్నగారికి పేరు తెస్తాడు చంద్రమోహన్ అతనికి పేరు తెచ్చుకుంటాడు ఎవరైనా సరే ప్రజా సొమ్ము ఆయన జేబులోది కాదు చంద్రబాబు నాయుడు గారు జేబులోది పెట్టేది కాదు ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా చంద్రబాబు నాయుడు భిక్ష మీద ఎమ్మెల్సీలు అయ్యి ఆ ఎమ్మెల్సీలు అమ్ముడిపోయారంటే వాళ్ళు నిజంగా దేవినేని ఉమాగారు మొన్న చెప్పారు పంచాయతీ వార్డు నెంబర్లకు కూడా పనిచేయని ఎంపీలు ఈరోజు అమ్ముడిపోయారని చెప్పారు నిజమే వాళ్ళు పంచాయతీ నెంబర్లకు కూడా గెలవరు చంద్రబాబు నాయుడు పుణ్యంతో ఎమ్మెల్సీలు అయ్యారు వాళ్ళు అమ్ముడిపోయారు ఇప్పుడు అంతకన్నా గొప్పతనం ఏమని చెప్పండి నేను రెండూ మాట్లాడతా నాకు చంద్రబాబు నాయుడు కాదు జగన్ కాదు నేను కాంగ్రెస్ వాడిని కాంగ్రెస్ ఎంత చండాలం అయిపోయిందంటే మేం చేసుకునేది అబ్బాయి అస్తం అస్తమే నెత్తిని పెట్టుకుంది ఇంకెందుకు కావాలి ఏం చేసిందో అందరికీ తెలుసు కదా అందు ఒకటి రాజశేఖర రెడ్డి గారు ఒకటి చేశారు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రెండోసారి వచ్చినాడు ఒకటి అడిగాడు నా పరిపాలన చూసి ఓటేయండి అన్నాడు నీ పరిపాలన బాగుంది కనుక రెండోసారి రాజశేఖర రెడ్డి గారిని గెలిపించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చి అడగలేకపోయారు కదా నా పరిపాలన చూసి నేనేయండి అని చెప్పండి ఇప్పుడు ఒక విషయం చెప్పండి ఆవు గట్టు మేస్తే ఆవు చేను మేస్తే దూడ గట్టు మేయదు ఓకేనా ఆవు చేను మేస్తే దూడ గట్టు మేయదు మిమ్మల్ని తీర్చిదిద్దేది తల్లిదండ్రులు చిన్నప్పుడు ఇది ఇలా నడవాలి ఇలా చేయాలంటేనే మీరు మంచిగా నడుస్తారు అలాగే అది రాజశేఖర రెడ్డి చేశాడు కొడుకు చేస్తాడని నమ్మకంతో ప్రజలేశారు నేనివ్వండి నువ్వు ఇవ్వడమయ్యా ప్రజలేశారు నువ్వు నేనేస్తే అయిపోలేదుగా నాయకులు చెప్పండి మంచి జరుగుద్ది డబ్బు లేదు డబ్బు కావాలి అప్పు చేయకుండా చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు లాగా 290 కోట్లు ఉంది నేను ఇంకా 4 ఇంకో 150 కోట్లు అప్పు చేసి డెవలప్ చేస్తానని చెయ్యట్లేదు కదా అప్పు లేకుండా ఎలా చేయాలని చూస్తున్నాడు కొద్ది నిదానంగా అవుతాయి పనులు ఓకేనా అన్నీ అవుతాయి నవదట్టాలు ఏదైతే ఇచ్చాడో అన్నీ చేస్తాడు చెయ్యకపోతే ఓడిస్తారుగా రేపు రాలేడుగా ప్రజల దగ్గరికి ఇస్తారుగా ఇంకా 4 రోజులు ఆగండి మరి ఆగాలి కదా 6 నెలలు ఆగమన్నా 6 నెలల తర్వాత అడుగుదాం ఏదైనా సరే ఇదే మైక్ రాండి మళ్ళీ రాండి ఏ టీవీ మీది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి